స్పందన లభించింది. అంటే లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు హైటెక్ సిటీలోనే అందరూ కూడా ఇక్కడ పేరెంట్స్ వారు నిత్యావసర వస్తువులు లేక వారి పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో వివేకానంద సేవా సమితి స్పందించి వారు ముందుకు వచ్చారు. వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి, ఇంట్లో కావాల్సినటువంటి బియ్యం ఏదైతే కావాలో వాటి అన్నింటి కూడా సమకూర్చారు. తెలియని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ముందుకు వచ్చి వారందరూ కూడా ఇక్కడ దాదాపు 30 రూపాయలు కుటుంబాలు కూడా స్నాక్స్ కానివ్వండి, అదేవిధంగా ఉప్పు బియ్యం ఇంకా నిత్యావసర వస్తువులు అంటే సార్ మట్టుపాటు మాట్లాడడానికి వివేకానంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్ఞానంద ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్, చెప్పండి. ప్రతిరోజు కూడా మేము లాక్డౌన్ మొదలుపెట్టిన నుంచి ఇవాళ ఏ రోజు వరకు ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఎక్కడైతే ఫోన్ కాల్ చేస్తున్నాయో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 10-12 వేల కిట్లు ఇవాళ వివేకంలో సొంతం అనేక మంది దాతలు. నిన్న ఒక కథనం చూశాను ఏబిఎన్లో, ఆంధ్రజ్యోతి ఆంధ్ర ఏబిఎన్లో, హైటెక్ సిటీ మాదాపూర్ దాదాపు తెలంగాణకి ఒక తెలంగాణ యొక్క ఆయు పట్టు లాంటి ఈ మాదాపూర్ డివిజన్లో హైటెక్ సిటీ వెనకాల దాదాపు 30-35 కుటుంబాలు ఆకలితో కనీసం నిత్యావసర సరుకులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని వాస్తవంగా మేము కూడా అది గమనించలేకపోతున్నాం. ఏబిఎన్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ వెంటనే స్పందించి వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు సరిపడా ఇవ్వాల అందజేయడం మరొకసారి కూడా వాళ్ళు వల్ల నేనేమైనా కూడా ఏబిఎన్ మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మాతో పాటు మీరు కూడా ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంది, ఎక్కడెక్కడ సమస్యలు తీసుకున్నారు ఏదైనా మా దృష్టికి నేను తీసుకొచ్చిన వివేకాన్ని సంస్థ ద్వారా